ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దీని అన్నిటికీ కారణం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో కూడా చాలా ఏమంటాము న్యాయబద్ధంగా లేదా విశాల దృక్పథంతో ఆలోచిస్తే ఏర్పడి ఆ సిడిసి బంగ్లు కానీ సిడిసి కూడా బేసికల్ గా 1975 లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుంది మీ అందరికీ తెలుసు దాంట్లో ఏముంటుందంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉంటుంది జోనల్ క్యాడర్ ఉంటుంది మల్టీ జోన్ ఉంటుంది స్టేట్ ఉంటుంది ఈ నాలుగే ఉంటుంది మీరు ఎవరిని తీసుకున్నా ఈ నాలుగు కళ్ళు ఎక్కడో కూర్చోబెట్టాలి ఈ 2018కి వచ్చేసరికి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏం చేస్తున్నారంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ పెట్టున్నారు జోనల్ క్యాడర్ పెట్టున్నారు మల్టీ జోనల్ పెట్టున్నారు స్టేట్ ఎత్తేస్తున్నారు స్టేట్ క్యాడర్ ఉండదు కానీ ఇంకొక మంచి మాట ఏం చెప్తున్నారంటే ఒకవేళ గవర్నమెంట్ కనుక కావాలనుకుంటే కొన్ని డిస్ట్రిక్ట్లను లేదా డిస్ట్రిక్ట్లలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ లేదా జోన్లను జోన్లలో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్లను కలిపి కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ కానీ కాంటిగ్యూయస్ జోనల్ క్యాడర్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఒక వెసులుబాటును కల్పించింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గుడ్డిగా ఇంప్లిమెంట్ చేయమని కాదు మనం అంటే ఐఐటిఎంస్ ఉండవచ్చు కాక బోర్డు చైర్మన్ బట్ బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే దాని ఎనేబులింగ్ ప్రొవిజన్ అంటాం అంటే చట్టాలలో ఏం చేస్తారంటే ఎప్పుడైనా అవసరమైతే ఈ ప్రొవిజన్ని వాడుకోవచ్చు అని ఉద్దేశించినటువంటిది ఈ సిడిసి బంద్ మనం మాట్లాడుతున్నటువంటి సిడిసి బంద్ కానీ సిడిసి బంద్ 46 లో మన టిఎస్ఎస్పికి సంబంధించి దీన్ని ఏం చేస్తున్నారంటే అర్థం కాక అర్థం చేసుకోలేక అర్థమైతేంది కాకపోతేంది నేను కాదు కదా నా కట్టుకొనిపి కాదు కదా ఎవడో పోయేటోడు పోతాడు అనే ఉద్దేశంతో నిర్లక్ష్యంతో చదవాలన్నటువంటి ఉద్దేశం లేకుండా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి కమిట్మెంట్ లేనటువంటి వ్యవహారం ఏం చేస్తున్నారు అసలు టిఎస్ఎస్పి టిఎస్ఎస్పి బెటాలియన్స్ బెటాలియన్స్ అని జిల్లాకు ఒకటి ఉండవు సివిల్ సివిల్ పోస్టులు ఉన్నాయి అది ప్రతి జిల్లా ఉంటే ప్రతి మండలాలు ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్ ఏ అంటే అర్థం ఉంటుంది బట్ టిఎస్ఎస్పి అనేది బెటాలియన్స్ బెటాలియన్స్ కూడా మీరు చూస్తే మొత్తం 13 బెటాలియన్స్ ఉంటాయి మనం 10 జిల్లాలో కూడా 13 బెటాలియన్స్ బెటాలియన్స్ ఆ 13 బెటాలియన్స్ లో మొదటి 13 బెటాలియన్ ట్రైబల్ బెటాలియన్ మిగతా 12 బెటాలియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్లలో ఉంటాయి అవి ఏంటి కూడా డిస్ట్రిక్ట్ అనుసంధానమైన కాదు అవి ఏంటంటే ఏదైనా అనుకోని సందర్భాలలో అవసరమైతే ఉపయోగించడానికి అది ఎక్స్ట్రా ఫోర్స్ అది అందుకని స్పెషల్ ఫోర్స్ దట్ ఇట్ సెల్ఫ్ నేమ్ ఇట్ సెల్ఫ్ నో స్పెషల్ ఫోర్స్ సో ఈ స్పెషల్ ఫోర్స్ తీసుకొచ్చేసి అంటే ఉన్ననాలుగో మండే కొండనాలుగో ఉండిపోయినట్టుగా ఇంప్లిమెంట్ చేయకూడని దగ్గర ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కాదు ఇంప్లిమెంట్ చేయకూడని దగ్గర ఇంప్లిమెంట్ చేసినటువంటి నిర్లక్ష్యపూరితమైన ద్వారా ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ములుగు జిల్లా అంటే వరంగల్ జిల్లా కాబట్టి మా పాత్ర ముగించలేదు ములుగు జిల్లాలో 2% కేటాయించాను దీంట్లో నేను మళ్ళీ ఒకసారి ఎందుకు వస్తానంటే 2% కేటాయించాను 2% కేటాయించడం అంటే అక్కడ 5,000 పోస్టులు ఉన్నాయి 4,900 సమయం సో 5,000 అనుకుంటే కూడా 2×5 ఓకే సో 2,500 పోస్టులు సార్ 2,500 పోస్టులకు 2% అంటే 50 పోస్టులు ఉన్నాయి 50 పోస్టులకు ములుగు జిల్లా మొత్తం ట్రైబల్స్ తో నిండి ఉన్నటువంటి జిల్లా అంటే కామన్ సెన్స్ ఎక్కడ తెలుసు ములుగు జిల్లా ట్రైబల్స్ ఉండేటువంటి జిల్లా ట్రైబల్ ఉండే జిల్లాలో 2% ఇచ్చాం 2% ఆఫ్ 2,500 ఇస్ 50లో 6% ట్రైబల్ పీపుల్ ఉండేది ఆ రైతులు మొత్తం 3 సీట్ల కోసం నేను ములుగు పోటీ పడా ఇది ఎక్కడ ఉంది అదే నాకు 5,000 పోస్టులు కనుక నేను ఉండేదంటే 6% కనుక నా ఎస్సీ రిజర్వేషన్ అయితే 6×35 300 కోటి చేసామని 300 మెరిట్లో నేను వచ్చేవాడి నీ అనాలోచితమైన చర్య వల్ల నేను 3 పోస్టులు కన్ఫర్మ్ అయింది అంటే నేను నా ఎస్సీలో నేను టాప్ 3లో ఉన్నా నేను టాప్ 3లో ఉన్నా అందుకని మీకు చూస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అంటే రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉందో అక్కడిదాకా క్వాలిఫై అయితే 126-130 మార్క్స్ వచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాలలో లేదా ట్రైబల్ ఏరియాలలో ఉన్న వాళ్ళ ప్రాంతంలో పోయింది ఇదంతా ఇర్రేషనల్ ఇంప్లిమెంటేషన్ అంటే అంత ఇర్రేషనల్ ఇంప్లిమెంటేషన్ ఈ ఇర్రేషనల్ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్పాలంటే అసలు ఈ బోర్డును మనకు కేసీఆర్ ఉద్యమ కాలంలో చెప్తున్నారు ఒక సామెత ఆంధ్ర వాళ్ళ గురించి నేను గిచ్చినట్టు చేస్తాను మీరు ఏడ్చినట్టు చేయండి ఎంత సామెత ఇది రిక్రూట్మెంట్ లో కూడా పాటించుతారు గత ప్రభుత్వం ఏమని మేము నోటిఫికేషన్ ఇచ్చినట్టు చేస్తాం మీరు నింపినట్టు నింపట్లేదేమి ఇది ఎందుకంటున్నారంటే లాస్ట్ ఇయర్
లాస్ట్ ఇయర్ కూడా 16,000 17,000 పోస్టులకి 3,000 పోస్టులు ఖాళీగానే పెట్టున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయించిన తర్వాత 1370 పోస్టులు ఖాళీ ఉన్నాయని వాళ్ళే ప్రకటించున్నారు. ఇదంతా ఎందుకు? తప్పుడు తరగతులతో ఆలోచన లేకుండా ఇటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను చూపిస్తా, ఇప్పుడు కూడా అది మూడు స్టేజ్లు ఉన్నాయి. ఒకటి మన అటెస్టేషన్ ఫామ్ నింపడం అయింది. అటెస్టేషన్ తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ తర్వాత మీ కేసులు ఏమైనా ఉన్నాయని ఆంటిసిపేట్ చెక్ ఉంటుంది. ఈ అన్ని చేసిన తర్వాత ఏమవుతుంది? దీనిలో సగానికంటే ఎక్కువ మంది పోతారు. టిఎస్పిఎస్ ఇది గుర్రానికి బండికి మనం గుర్రాన్ని ఎనక పెట్టలేక ఏం జరుగుతుందంటే ఈ తల్టిక విధానం వల్ల 1:1 మొత్తం విస్తరిస్తారు. 1:1 తీసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఏంటి, మీరు అటెస్టేషన్ ఫామ్ నింపండి, అందులో 15 మంది డ్రాప్ ఒక జిల్లా నుంచి మెడికల్ చేస్తారు, అందులో మీ కలర్ బ్లైండ్నెస్, మీ ఫ్లాట్ ఫుట్, ఇట్ ఫుట్ అన్ని కలిస్తారు. అందులోకి 15 మంది మళ్ళీ యాటిస్టేట్ అంటారు. 488 కేసులలో 10 మంది మాత్రం అందరినీ ఇచ్చేస్తే పోరాలు జాబ్ లేకుండా అయిపోతారు. అక్కడ 15 మంది. సో అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి 50 మంది నువ్వు ఇచ్చిన లిస్ట్కి వెళ్ళిపోతావు. ఈ 50x30 వేసుకున్నా, 50x చేస్తున్నా, 15 వందల పోస్టు బట్టిగానే వెళ్ళిపోతుంది. ఈ 15 వందల పోస్టులు ఇప్పుడు ఇది కాదు, టిఎస్పిఎస్సి టిఎస్పిఎస్సి చాలా పర్ఫెక్ట్ పడదు. ఏం చేస్తుంది, మొదలు 1:2 3 తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారు, అప్పుడు మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటారు, మెడికల్ అంటారు, యాంటిసిపేట్ ఏమైనా చేసిన తర్వాత లాస్ట్ ఆఖరికి ఇంత అశోక్ సార్ చెప్పింది మిగతా రిలింక్విష్మెంట్ అడుగుతారు. అంటే నీకు ఈ ఉద్యోగం అవసరమా, నీకు వేరే ఉద్యోగం వచ్చిందా, మీరు రాకపోతే నాకు అవసరం.